ఏపీయూడబ్ల్యూజే ఘన విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేస్తున్న పోరాటం విజయవంతమైంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయలు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జర్నలిస్టుల హౌసింగ్ కమిటీని నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శుక్రవారం నాడు అక్రిడేషన్ కార్డులకు సంబంధించిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో సంక్షేమం ఏర్పాటు చేసుకోగలిగిన ఘనత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్కే దక్కింది. గత కొద్ది రోజులుగా ఏపీడబ్ల్యూ చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వం స్పందించింది. శుక్రవారం ఉదయం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఏపీడబ్ల్యూ నాయకులను పిలిపించి మాట్లాడి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో జర్నలిస్టు నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం ఏపీడబ్ల్యూ నాయకులు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఐఎన్పిఆర్ కమిషనర్ వెంకటేష్ కూడా జర్నలిస్టులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీడబ్ల్యూ నాయకులతో సానుకూలంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, ఉప ప్రధాన కార్యదర్శి జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు చందు జనార్దన్, ఏపీడబ్ల్యూజే యూనియన్ ఉపాధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి, అమరావతి కమిటీ నాయకులు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ రాంబాబు, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ కోశాధికారి రమణ, వీడియో కెమెరామెన్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, సంతోష్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.